ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నాకు వందనాలు. ముఖ్యంగా ఒక విషయము మీతో పంచుకోవడానికి చిన్న వీడియో చేయటం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన ప్రకారంగా యూట్యూబ్లో మన ఛానల్కి సంబంధించిన వీడియోలు వేయటం జరుగుతుంది. అది కూడా దేవుని యొక్క వాక్యాన్ని మరి అందరికీ చేర్చాలనే ఒక ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఎడిటింగ్ చేసి మరి వీడియోలు వేయటం అనేది జరుగుతుంది. అయితే దేవుడు అందించిన వర్తమానాన్ని ఏ రోజుకి ఆ రోజు లేదా ఏ మీటింగ్కి ఆ మీటింగ్కు వాటికి సంబంధించినవన్నీ ఎడిటింగ్ చేసి మీకు అందించడం అనేది జరుగుతున్న సమయంలో వ్యూస్ అనేవి మనం అంటే మన వరకు చూస్తున్నాం కాబట్టి వ్యూస్ అనేవి అంతగా లేకపోయినా అంటే కొంత తక్కువగా ఉన్నా లైక్లు అనేవి ఇంకా చాలా తక్కువగా ఉన్నాయి. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లైక్లు ఏవైతే అంటే ఒక వీడియోకి లైక్లు ఎక్కువ వచ్చిన కొద్దీ ఆ ఒక వీడియోని యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు, అంటే సజెషన్ చేయటం లేదా ప్రమోట్ చేయటం అనేది జరుగుతుంది. అయితే మన ఛానల్లో ఒకసారి మనం సెర్చ్ చేసి చూస్తే అందులో చూసే వ్యూస్ ఎంతమంది అవుతున్నారు, ఒక 20, 30, 40, 50 ఎంతమంది అవుతున్నారు, మరి ఆ చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ అంటే చేసుకుంటూ పోతే వ్యూస్ ఎంత ఉన్నాయో లైక్లు కూడా అంతే ఉంటాయి. కానీ ఇందులో మనం అంటే డిస్లైక్ కొట్టడానికి అంటే వేరే ఎవరైనా వాక్యం సరిగ్గా ఎరగని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డిస్లైక్ కొట్టి ఉండొచ్చు లేదా కొట్టొచ్చు. కానీ మరి విశ్వాసులే ఉండి మీకు ఈ వాక్యం గురించి తెలిసి మరి వాక్యం విన్న తర్వాత ఒక లైక్ లేదా ఒక కామెంట్ ఆ విధంగా పెట్టి ఆ వీడియోని మరి ఇతరుల వరకు చేర్చబడుటకు ఒక అంటే అవకాశం దొరుకుతుంది అన్నట్టు. అందుకే ఇక్కడ మీరు వీడియోలు చూస్తూ ఉన్నారు, కొంతమంది సిన్సియర్గా రెగ్యులర్గా వీడియోలు చూస్తూ ఉన్నారు, ఇంకొంతమంది సరిగ్గా చూస్తున్నారు చూడట్లేదు, ఇక అదంతా వాళ్ళకి సంబంధించింది. అయితే రెగ్యులర్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి చూసిన వీడియోకి లైక్ కొట్టడం వల్ల అది ఆ వీడియో ప్రమోట్ చేయబడుతుంది లేదా ర్యాంకింగ్ ఎక్కువ అవుతుంది. తర్వాత ఆ వీడియో అనేది ఆ టాపిక్ అనేది అంటే ఇతరులకు చేర్చబడటానికి అవకాశము దొరుకుతుంది అన్నట్టు. కాబట్టి నా సింపుల్ మనవి ఏంటంటే దయచేసి చాలా బాధాకరమైన విషయం, నేను ఒక సేవకునై ఉండి ఈ యొక్క వీడియోలు అంటే దేవుని వాక్యము ఇతరులకు చేర్చాలనే ఉద్దేశంతో నేను ఎంతో ప్రయాసపడుతూ ఉండగా మీ అందరికీ తెలుసు నేను ఎంతగా ప్రయాసపడుతున్నాను. అయితే ఇంతగా ప్రయాసపడుతున్న నాకు మీరు చేయవలసింది ఒకటే, అంటే ఆ వీడియోని చూడటమే కాకుండా చూసి వాక్యం నేర్చుకోవడమే కాకుండా లైక్ కొట్టడం వల్ల లేదా కామెంట్ చేయటం వల్ల ఇతరులకు ఆ వీడియో చేర్చబడటకు అది కారణమవుతుంది. ఒక వీడియో అయితే అంటే జనాల మధ్యలోకి వెళ్ళాలంటే లేదా చాలా వైరల్ కావాలంటే లైక్లు కావాలి, తర్వాత కామెంట్ కావాలి, ఇలా అంటే ఇవన్నీ కూడా లింక్ అయి ఉంటాయి. కాబట్టి మీరు కూడా దయచేసి ఆలోచించి వీడియో చూడటమే కాకుండా దానికి సంబంధించిన కామెంట్ పెట్టి లైక్ కొడితే అప్పుడు అది ఇతరుల వరకు చేర్చబడుతుంది, వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని నేర్చుకుంటారు, తెలుసుకుంటారు సత్యం, సత్య ఉపదేశాన్ని, అపోస్తల బోధను వాళ్ళు తెలుసుకొని వాళ్ళు సంతోషిస్తారు, ఆశీర్వదింపబడతారు, రక్షింపబడతారు. కాబట్టి దయచేసి విషయాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, తర్వాత మీ ఇష్టం. ఒకవేళ మీకు ఆ భారం ఉంటే మీకు ఆ జ్ఞానం లేదా అవగాహన ఉండి చేస్తే మంచిదని మీకు అనిపిస్తే చేయండి, లేదంటే ఇంకా తర్వాత దేవుని చెప్తాం. దేవునికి స్తోత్రం, ప్రైస్ ది లార్డ్.